మాతృదేవోభవ శృతిశీర్షముల సంచరించడి పదశ్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములను ఆక్రమించిన సుధా జ్యోతిస్వరూపము జగన్మాత. శృతిశీర్షముల సంచరించడి పదశ్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములను ఆక్రమించిన సుధా జ్యోతిస్వరూపము. దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతా ప్రబోధము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్ సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1352 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 52 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 66 నామం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమక. అంకుశం నుండి పుట్టింది ఈ సంపత్కరీ దేవి. రణకోలాహలం అనే గజాన్ని అధిరోహించి వచ్చింది. ఆ గజ సైన్యంలో మొత్తం భద్రజాతి గజాలు, మందజాతి గజాలు, మృగజాతి గజాలు, ఇంకా రకరకాల జాతుల గజాలన్నీ కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఏమిటి ఈ గజాలు? ఈ గజాలు 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 కోట్ల సంఖ్య అంటే అర్థం ఏమిటి? ఈ సంపత్కరి పేరేమిటి అసలు? కరి అంటే ఏనుగు కదా. సంపత్కరి ఏమిటి? డబ్బు బాగా సంపాదిస్తే మదపుటి ఏనుగులా ప్రవర్తిస్తాడు మత్తెక్కి మనిషి, కొవ్వెక్కు కొట్టుకుంటున్నాడు అంటారు. డబ్బు ప్రభావం అటువంటిది. డబ్బు ఒక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును. డబ్బొక వింత రోగము, హఠాత్తుగా మాటలు మాయమవును. మే నువ్వును నవ్వు కృత్రిమము, ఊగుచునుండును కాలు మీద కాలు. మే నువ్వును నవ్వు కృత్రిమము, ఊగుచునుండును కాలి మీద కాలు. అబ్బదు విద్య అక్షరము, ఆప్తులు చులక నయముదురు. అబ్బదు విద్య అక్షరము, ఆప్తులు చులక నయముదురు. ఎప్పుడూ డబ్బుల లెక్కలో కటకటం బడి ప్రణము వీడు నక్కట అని సాగర ఘోష కావ్యంలో డబ్బు ప్రభావం గురించి రాశాను. ఇదో వింత రోగం అండి. ఎక్కడి నుంచి మారిపోతారు మనుషులు? మీకు నడమంత్రపు సిరి పట్టిన వాడిని ఎవరైనా గమనించండి, మధ్యలో ఆస్తులు వచ్చాయంటే మారిపోతాడు. మహాటెక్కుగా మాట్లాడతాడు. ఇక ఎంటెక్ అంటే వాడే. నిజంగా ఎంటెక్ చదివినవాడు కాదు, ఎంటెక్ అంటే వీడే మహాటెక్కు. ఇంకా బీటెక్ కొంచెం నయం. డబ్బు నుంచి వచ్చింది అది. అన్నింటినీ కొనేస్తాడు, అందరినీ కొనేస్తాడు. గొప్ప అధ్యాత్మ జ్ఞానం గురించి వాడి దగ్గర మాట్లాడాను కదా, ఆయన మన బిలో రమ్మనా, మన ఇంటికి రమ్మనా ఒకసారి, పదితో 10,000 భారద్దాం మాట్లాడతాడు ఖచ్చితంగా. అజ్ఞానం ఇది. వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చినప్పుడు దొంగనటం చేస్తాడు. గురువుగారు గురువుగారిని మొత్తం సంపాదించిందంతా అక్రమ సంపాదనే. ఇందులో గురువుగారికి వాట, ఇదే డబ్బు అంటేను. అందుకే సంపద కరీ. సంపద మదించిన ఏనుగు లాంటిది. అది వ్యాస మహర్షి భావన. ఇప్పుడు లలితా సహస్రం శాస్త్రమా కవిత్వమా? జీవితం అండి, జీవితం జీవితం. మహానుభావుడు యవ్వనంలో చనిపోయాడు మహాకవి త్రిపురనేని శ్రీనివాస్ అని. అద్భుతమైన కవి, అద్భుతమైన కవితలు రాశాడు అతను. కన్ను తెరిస్తే జీవితం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా జీవితం అన్నాడు. కన్ను తెరిస్తే పుట్టుక, కన్ను మూస్తే మరణం. చరిగ్గా జరుగుతున్నది అంతే కదా, కన్ను తెరిచాడు అంటారు. రెప్పపాటే కదా జీవితం అన్నాడు. అతనే ఈ మదించిన వాడి యొక్క లక్షణాలు ఇలాంటివన్నీ అతని కవితల్లో చెబుతారండి. ఏదో సామ్యవాద కవులు విప్లవవాద కవులు అనగానే పక్కన పెట్టేయాల్సిన పని లేదండి. వాళ్ళు జీవితం గురించి మాట్లాడారు. అక్షరానికి అన్నం పెట్టి, పదానికి పాలు తాగించి, వాక్యానికి శిక్షణ ఇచ్చి, శిక్షణ ఇస్తే జీవితం ఆయుధం అవుతుందన్నాడు. అక్షరానికి అన్నం పెట్టాలి, అంత అలా నిర్మాణం చేయాలి. కానీ పదానికి పాలు తాగించాలి, అప్పుడు వాక్యానికి కవిత్వాన్ని ఇచ్చి ఆ కవిత్వానికి ఆయుధం ఇస్తే జీవితం అర్థం. అప్పుడు కవిత్వం ఆయుధంలో పనిచేస్తున్నాడు త్రిపురనేని శ్రీనివాస్. చాలా యవ్వనంలో పాపం నిండు వయస్సులో, ఇంకా యుక్త వయస్సుని చెప్పాలి, ట్యాంక్ బండి మీద ప్రమాదంలో చనిపోయాడు మహానుభావుడు. పేద ప్రజల కోసం తాపత్రయపడ్డాడు. జమీందారులు ఇళ్ల చుట్టూ తిరుగుదామని చూడలేదు. శ్రద్ధాంజలి ఘటించాల్సిన మనిషి నిజంగా భక్తిగాను. అన్ని రకాల తెలుసుకుంటూ ఉంటేనే అన్ని జ్ఞానాలు కలుగుతాయండి. ఒక మా గీత గీసేసుకుని మాది ఇదే, మేము చదవమని కూర్చోకూడదు. ఇప్పుడు అజ్ఞానం అంటారు దాన్ని.
కానీ అన్నీ చదవాలి. ఏది గ్రహించాలో ఎంతవరకు గ్రహించాలో అంతవరకే. ఇక అందులో చేరిపోవాల్సిన పనేం లేదు. ఇక్కడ ఆ తీర్థం పుచ్చుకోక్కర్లేదు. ఎందుకంటే అందులో ఉండే స్వార్థాలు అందులో ఉన్నాయి. కానీ చదవడమే తప్పు, అసలు ఆ మాట మాట్లాడమే తప్పు అనుకోవడం ఇది అజ్ఞానం. ఇది వీళ్ళు ఈ గీతలు ఎక్కువ అవుతున్నాయి బాగా. ఈ వర్గం ఆ వర్గం అని నాకు ఏ వర్గాలు లేవు. మాకు మన తెలుసున్న దుర్గం దుర్గాదేవి. ఏది సమాజానికి ఉపయోగపడుతుందంటే వారి కవిత్వం నేను చెబుతాను. తప్పకుండా వారికి నమస్కారం చేసి చెబుతాను. ఎంత గొప్ప మాట అండి అది. కవిత్వం అక్షరానికి అన్నం పెట్టి, పదానికి పాలు తాగించి, వాక్యానికి శిక్షణ ఇచ్చి అప్పుడు కవిత్వానికి ఆయుధాన్ని ఇస్తే జీవితం ఏమిటో తెలుస్తుందన్నాడు. అంటే అక్షరాలు పదాలు కవి ఆలోచించండి. ఊరికే తోచిన వల్ల రాసేద్ది అలాగా. అది పిల్లాన్ని పాలు తాగించినట్టు పాలు తాగించి పెంచుతారు. కొంతకాలం తర్వాత అన్నం పెడతారు, అది కూడా గోరుముద్ర పెడతారు. తర్వాత వాడికి నెమ్మదిగా కోరింది పెడుతూ ఉంటారు. మళ్ళీ అందులో నా కోరిన దాంట్లోనే కోరింత దగ్గర రాకుండా చూసుకుంటారు. ఎంత జాగ్రత్తగా పిల్లాన్ని తల్లి పెంచుతుందో అంత జాగ్రత్తగా మీరు కవిత్వం రాయండి. దాన్ని ఆయుధం చేయండి. అది బలంగా సమాజం మీద ప్రభావం చూపించాలి. ఊరికే అపరావ మాట, అటమాట, శుభరావ మాట, సూటి మాట, 100 శతకాలు దేనికి పనిలేక ఇవన్నీ. అదో ముద్రణా కాలుష్యం. నేను 1000 పద్యాలు రాసిన దేనికి పనిలేక రాసేవాడికి శ్రమ, చదివేవాడికి అంతకంటే శ్రమ. రాస్తే అలా రాయాలి, లేదా మాట్లాడకూరుకు నువ్వు చదువుకోవాలి. అది కవిత్వం. సంపత్కరి అంటే అర్థం అది. అక్షరాలు అలా పదును పెట్టాలి. వాక్యం పదానికి పాలు తాగించాలి, వాక్యానికి శిక్షణ ఇవ్వాలి, కవిత్వానికి ఆయుధాన్ని ఇవ్వాలి. అప్పుడు జీవితం ఏమిటో తెలుస్తుంది. ఈ డబ్బు అహంకారం కానీ ఏదైనా సరే వదిలిపోవాలంటే అంకుశమే, అంత ఏనుక్కే అంకుశం. అందుకే సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ జీవిత. మనలో ఉండే తన్మాత్రలు, పంచతన్మాత్రలు, శబ్ద వ్యామోహం, స్పరిశ వ్యామోహం, రూప వ్యామోహం, రుచి రుచి మీద వ్యామోహం, అలాగే శబ్దం గంధం సుగంధం మీద వ్యామోహం, ఇవాళ మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయా లేదా మీరు గమనించండి. యువతరం ఎంతసేపు ఈ చెవుల్లో ఇవి పెట్టుకుంటున్నారు, శబ్ద వ్యామోహం కాదా? అంతసేపు వినాలా? అంత లోపలికి వినాలా? భగవంతుడు ఈ చెవిని చూడండమ్మా ఎలా నిర్ణయం చేసి ఎలా నిర్మాణం చేశాడో. ఈ డొప్ప 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 ఇలా ఇలా ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇలా ఇలా. ఈ వంకర ఎందుకండి? నేరుగా ఒక కన్నం పెట్టచ్చే. కళ్ళకు 2 కన్నాలు లేవా, రెప్పలు ఉన్నాయా? అలాగే చెవు ఒక కన్నం పెట్టి పైన మూత పెడితే అయిపోయాయి. మూత పెడితే గాలి రా, శబ్దం రాదు, మూత పెట్టడానికి వీలు లేదు. అలాగని మూత పెట్టకుండా కన్నం పెట్టి వదిలేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది లోపలికి, కన్నభేరు పగిలిపోతుంది. అందుకని భగవంతుడు చేసిన ఏర్పాటు ఏమిటంటే ఈ చెవి డొప్పని ఇలా తిప్పి 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 ప్రపంచంలో ఎక్కడ ఏ జీవికి ఇలాంటి విచిత్రంగా మలిచాడు మనిషికి. ఎందుకంటే వీడు అన్నీ వింటూ ఉంటాడు, వెనక తప్పదు, అన్నీ వచ్చి వీడు చెవిలో పడతాయి, లోపలికి వెడితే కన్నభేరు పగిలిపోతుంది అని ఏం చేశాడు ఏర్పాటు. అలాగ గాలికి అది ఆ ధ్వని తరంగాలు తిరిగి తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి సన్నగా వడదాంట్లో కడతాయి. అలా వెళ్ళనివ్వాలి. కానీ మనం ఇటో డిప్ప ఇటో డిప్ప పెట్టేసేసి ఈ అంటుంటే మొత్తం చెవులు పోతాయి. 24 గంటలు ఇదే పని. ఎవరు చూసినా చెవిలో 2 కాళ్ళు ఎట్టుకుని, తల్లి పిలిస్తే పలకడు, తండ్రి పిలిస్తే పలకడు. ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదుట. అందుకని చెవిలో పెట్టు కూర్చోట, మంచిది. వీధిగమంలో కూర్చోవెళ్ళి అంత కూర్చోవాలో అంత అవసరం ఏమైనా? కాశ్మీర్ పోరాటమా, పాకిస్తాన్తో సైన్యం పోరాటమా, అంత అత్యవసరం ఏదైనా ఉందా మన ఫోన్లకి? పనికి మాలిన ఫోన్లేగా అన్ని, కాలక్షేపం ఫోన్లేగా. బాగున్నావా, బాగున్నావని చెప్పలేదే, ఇంకా బాగున్నావా, ఏమండి, ఇదే కదండి ఫోన్లు. దీనికోసం అవసరమా ఈ బాగుండడానికి? ఏమిటో ఈ మధ్య బాగుండట్లేదు. ఎందుకు ఎన్నిసార్లు ఇది? పోయే వరకు బాగుండదు, పోయాక బాగానే ఉంటుంది. మన అందరం చేస్తున్న పని ఇది. ఫోన్లు పట్టుకుని వేలాడారు, ఇక్కడ చెవులు పాడైపోయాయి. ఇప్పుడు చెప్పండి, శబ్ద వ్యామోహం, స్పర్శ వ్యామోహం, రూప వ్యామోహం, రస వ్యామోహం, రుచి వ్యామోహం, ఎంత చెప్పినా పానీపూరులు ఇంకా తింటున్నారా లేదా? రోడ్డు పక్కనే నిలబడి తింటున్నారా లేదా? దాని రుచి వ్యామోహం అనరా? అక్కడ బాగుంటుందని బాగుండడానికి ఒక ఉప్పు వేసాడమ్మా, టేస్ట్ సాల్ట్ అంటారు ఈ మధ్య, అది వేస్తున్నారు, దయచేసి గమనించండి. టేస్ట్ సాల్ట్, ఆ రుచి రావడానికి ఆయన ఉప్పరాయి బారేస్తాడు, మొత్తం టేస్ట్ వచ్చేస్తుంది అంతే. తర్వాత మొత్తం ఆసుపత్రి టేస్ట్, ఇంకా జీవితం వేస్టో, క్షణ విరామంలో ఆసుపత్రి. ఇది శబ్ద వ్యామోహం, స్పర్శ వ్యామోహం. ఊరికి ఆడపిల్లలకు మగపిల్లల స్పర్శ, మగపిల్లలకు ఆడపిల్లల స్పర్శ అయిపోయింది, చదువులు మొత్తం చెడ్డాయి. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుంటా తిరుగుతా, తిరిగితే తప్ప ఇంకేం చేస్తే మాత్రం తప్పు? ఇది స్పర్శ వ్యామోహం అంటారు. ఇక రూప వ్యామోహం చూడగానే ఇంకా రంభ ఊర్వశీమైన వంకాయ ఏం కాదు, అరటి చెట్టు ఉంది. రంభ అంటే అరటి చెట్టును కూడా అర్థం. రంభాబలం అంటే అరటి పండు. వీడి వీడి కదా రంభ, తా మునిగింది గంగ, తావలసింది రంభ. అందుకని దానికి పడి ఏడుస్తాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు చదువుకోమని ఇచ్చిన డబ్బులన్నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఖర్చు పెడతాడు. ఆ ఫ్రెండ్ చక్కగా వీడిని వాడుకుని 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 వీడి డబ్బులన్నీ వాడుకుని చక్కగా కావలసిన వాడిని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ మహాసాధ్వి. అప్పుడు వీడు ఇంకా దేవ శిష శాలువ కుక్క, జగమే మాయా బ్రతుకే మాయా, ఇదే సంపత్కరి అంటే.
ఈ చుట్టూ ఏనుగులు, ఇన్ని ఏనుగులు ఎందుకు ఉంటాయి? అమ్మవారి యొక్క నాయకురాలైన సేనా నాయకురాలైనటువంటి ఆవిడకి సంపత్కరి అంటే ఆ ఏనుగుల రూపంలో ఉన్నవన్నీ పంచతన్మాత్రలు అని చెప్పారు వ్యాఖ్యాతలు. శబ్దస్పర్శ రూపరసగంధాలే మనిషిని పీడించుకు తింటున్నవే, వాటిని సైన్యంగా చేసుకోవాలి అమ్మవారు భండాసురుని గెలవడానికి. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలనే పంచతన్మాత్రలని విషయాలని సైన్యంగా చేసుకుంది. అంటే ఏనుగుల సైన్యం మీద ఏనుగు మీద ఒకడు ఎక్కుతాడు కదా, వాటి మీద మనం ఎక్కి నాట్యం ఆడాలి. కానీ శబ్దస్పర్శ రూపరసగంధాల మీద వాటిని మన నెత్తి మీద ఎక్కి నాట్యం ఆడేలా చేయకూడదు. ఇప్పుడు లలితా సహస్రం సమాజానికి ఎంత ఉపయోగం అండి, యువతరానికి ఎంత ఉపయోగం అండి? ముసలాళ్ళు చదువుతారు ఏమిటండి? యువతరం చదవాలి, అర్థం తెలుసుకుని చదవాలి. ఒక్క నామం అర్థం తెలిసినా చాలు. సంపత్కరి అన్న మాటకు అర్థం తెలిస్తే జీవితం అంతా బాగుంటుంది. అంతేకాని సంపత్కరి దేవత బీజాక్షరాలు ఏమిటండి, ఎలా పూజిస్తే సంపద? ఇదే దరిద్రపు ఆలోచన అంటే. ఆ దేవత కావాలా, ఆ బీజాక్షరాలు కావాలా, పూజ చేసి ఇంకా డబ్బులు సంపాదిస్తావా? డబ్బులు సంపాదించద్దా దాని అర్థం? సంపద అంటేనే ఏనుగురా, దాన్ని పొడవడానికి మళ్ళీ అంకుశం కావాలి. ఎందుకు వచ్చింది ఈ సంపద అంటే, సంపత్కరి దేవతను పూజిస్తే ఇంకా డబ్బులు వస్తాయి. ఇంక వచ్చిన డబ్బులు చాలలేదు ఈ సన్నాసికి, మృత్యు ఒక్కటే రావాలి వీడికి, ఇంకా సంపద కావాలి. అంటే మొత్తం అమ్మవారు ఎన్ని రకాలుగా రామాయణ భారతాల ద్వారా పదవతారాలు ఎత్తి లలితా సహస్రం ఇచ్చి విష్ణు సహస్రం ఇచ్చి మన్ని బాగు చేద్దామని చూసినా నేను బాగుపడ్డా? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, నాకు ఇదే కావాలి. కావాలంటే నా కోరికలు తీర్చు, లేదా వెళ్ళిపో, నేను నాస్తికుండా అయిపోతా, నువ్వు నాకు అక్కర్లేదు. కోరికలు తీర్చాలి నాకు దేవతలు ఎందుకు? కోరికలు తెచ్చకపోతే దేవతలు ఎందుకంటే మన ఉద్దేశం ఇదే. అసలు నామాల అర్థం మనకి ఇష్టం ఉండదండి, మనకు అనుకూలంగా చెప్పాలి. సంపత్కరి అని ఒక ఆవిడ ఉంది కదండి, సంపత్కరి దేవతను సేవిస్తే సంపత్కరి యజ్ఞం అంటాడు ఎవడో రేపొద్దన్న. మనిషికో లక్ష సూలు చేస్తాడు, చివరి ఇటకలు కూడా అమ్మేస్తాడు. ఆ ఇటకలు ఇంట్లో పెట్టుకుంటే సంపద వస్తుంది, వాడికి వస్తుంది, మనకు రాదు. ఇలా మొత్తం దేవతలందరినీ చేసేస్తారండి, ఇంకా మనం ఎలా బాగుపడతాం? తర్వాత మన చూడండి విచిత్రంగా 67వ నామం, అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి భీరావృత అయి నమక. భండాసురుడు అనగానే రెండు అర్థాలు వస్తాయని చెప్పాను. ఒకటి భౌతికంగా భండాసురుడు అని ఒక రాక్షసుడు, వాడిని జయించడానికి సంపత్కరి అనే దేవత ఆవిడ గజ సైన్యంతో రావడం, గజ సైన్యానికి ఆవిడ నాయకురాలు. అమ్మవారిని వచ్చిన, అమ్మా నేను సిద్ధంగా ఉన్నా, ఉండవే అలా ఉండవు, నీకు మంచి చెబుతా అని చెప్పింది ఇవిడ. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది, అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి భిరావిరుత. అశ్వారూఢ అశ్వ ఆరూఢ సవర్ణ దీర్ఘశంతి, అశ్వమునంద అశ్వముపైన ఆరూఢు రాలే. అధిష్ఠిత అధిష్టానంగా ఉంది ఆవిడ, నాయకురాలన్నమాట. అశ్వకోటి కోటి భిరావృత, ఈవిడ పేరు అశ్వారూఢ. ఈవిడ అమ్మవారి యొక్క పాశం నుంచి పుట్టింది, ఆవిడ అంకుశం నుంచి పుడితే సంపత్కరి, ఈవిడ పాశం నుంచి పుట్టింది. ఎందుకంటే ఏనుగుని బంధించడానికి అదుపులో పెట్టడానికి అంకుశం ఉపయోగపడితే గుర్రానికి పాశం ఉపయోగపడుతుంది, అదే కళ్ళెం. కళ్ళాలు అమ్మవారి చేతుల్లో ఉన్నాయి, ఆవిడ ఇంత గుర్రమైతే ఆవిడకే. కళ్ళాలు మన చేతుల్లో ఉంటే గుర్రం ఏదైనా పర్వాలేదు, అదే పాశం. అందుకే పాశం నుంచి పుట్టింది అన్నారు. అంటే పాశానికి పూజ చేస్తే మన కష్టాలు తొలగవు, ఆ విషయం అర్థం చేసుకుంటే తొలుగుతాయి. కృష్ణమూర్తి గారు మొత్తం ఒత్తుకున్నది అదే, ఆయనే అర్థం కాలేదు ఆవిడకి. అవగాహన చేసుకోండి, అవగాహన చేసుకోండి, అవగాహన చేసుకోండి, పోవాలని కోరకండి, ఉండాలని కోరకండి, అవగాహన చేసుకోండి అన్నాడు ఆ మహానుభావుడు. చివరికి ఆయన అవగాహన కాని వ్యక్తిగా చేసేసాం మనం, ఆయన అవగాహన చేసుకోమన్నది ఇదే, ఇదేనండి లలితా సహస్రం. ఇది కృష్ణమూర్తి గారి తత్వమే నేను చెబుతున్నది. ఈ స్తోత్రం ఆయన చెప్పకపోవచ్చు, ఈ దేవత గురించి ఆయన చెప్పకపోవచ్చు, కానీ విషయం అదే, సమన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. మనకి స్తోత్రాలన్నీ ఎందుకు ఉన్నాయంటే కోరికలు తీరడానికి, రోగాలు పోవడానికి, ఇంకా ఎక్కువ కాలం బతక, ఎందుకు లోకాన్ని ఏడిపించడానికి. అంతేకాని అసలు ఏమిటి జీవితమో తెలుసుకుందాం, పోతే పోతాం ఉంటే ఉంటాం అనే జ్ఞానం లేదండి. రమణ మహర్షి సహా, కృష్ణమూర్తి గారు సహా, నిసర్గదత్త మహారాజు సహా, ఇంకా అందరం ఒత్తుకున్న దీని గురించి ఏమర్థం చేసుకుంటున్నారయ్యా మీరు, ఎందుకు స్తోత్రాలన్నీ? అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభి, అశ్వకోటి యొక్క కోటి అంటే కోటి అశ్వముల సమూహం అని చెప్పుకోవచ్చు. కోటి ఇంటూ కోటి అంటే జలధి అంటారు, దానికి లెక్క ఉందండి. అర్బుదమబ్జం కర్వ నిఖర్వ మహాపద్మ శంఖవస్తస్మాత్. అర్బుదం అంటే సరిగ్గా ఒక కోటి వరకు వచ్చి మనకు లెక్క తెలుసు కదా, కోటి తర్వాత 10 కోట్లు దాన్ని అర్బుదం అంటారు. అబ్జం 100 కోట్లు, చాలామంది అబ్జాక్షులు ఉన్నారు లోకంలో, 100 కోట్లు మింగేసిన వాళ్ళు, వాళ్ళే అబ్జులు. అబ్జే కబ్జా, అబ్జా నుంచే కబ్జా వచ్చింది. ఈ కబ్జా చేసిన కూడా 100 కోట్లు అంటే అబ్జం అంటేనే 100 కోట్లు. అర్బుదం అబ్జం కర్వం ఇంకా 1000 కోట్లు, నిఖర్వం 10,000 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పెడితే చివరికి ఎక్కడికి కోటి దగ్గర మీకు ఒకటి దగ్గర 14 సున్నలు వేస్తే సముద్రం అవుతుంది, అదే జలధి. కోటి ఇంటూ కోటి, కోటి కోటి అంటే అర్థం. సంస్కృతంలో అంకెలు ఎప్పుడు అలా ఉంటాయి, కోటి కోటి అంటే అర్థం, కోటి ఇంటూ కోటి.
కోటి ఇంటూ కోటి కావాలంటే కోటిలో 7 సున్నాలు ఉంటాయి, ఇంటూ కోటి కాబట్టి ఇంకో 7 సున్నాలు తగిలించండి. ఒకటి పక్కన 14 సున్నాలు లేని లెక్కట్టుకుంటూ కూర్చోడు తేలాడుతుంది, నాకెందుకు వచ్చిన గొడవ. మళ్ళీ నవజీవన వేదం వస్తుంది, 23.5 గంటల పాటు లెక్కట్టండి, 14 సున్నాలు వేసి ఏమవుతుందో. అందుకే అర్బుదం, అబ్జం, గర్వం, నిఖర్వం, మహాపద్మం, శంకువు ఇవన్నీ అయ్యాక మధ్యమం, అనంతం, సముద్రం అన్నారు. ఆ సముద్రమే జలధి. ఎందుకంటే ఈ అశ్వారూఢ అనే దేవత అపరాజిత అనే అశ్వాన్నికి వచ్చింది, సంపత్కరే అనే దేవత రణకోలాహలం అనే గజాన్నికి వచ్చినట్టే భౌతిక రూపం ప్రకారం అశ్వారూఢ అనే దేవత అపరాజిత అనేటువంటి గజాన్నికి వచ్చింది. అపరాజిత అంటే ఓటమి ఎరుగదు, ఆ పేరు చూడండి ఎంత బాగుందో. అలాంటి పేర్లు పెట్టాలి పిల్లలకి, అప్పుడు వాడు కూడా పరాజయం లేకుండా బతకాలని ప్రయత్నం చేస్తాడు. ఉత్సాహం, స్ఫూర్తి కలిగించాలి పేరంటే. దానివల్ల శుభం జరుగుతుంది, దీనివల్ల అశుభం జరుగుతుంది, ఏదో అనుకోకుండా జరగాలని ఆశిస్తున్నామండి మనం అందరం కూడా. ప్రయత్నంతో రావాలని కోరుకోవట్లేదండి, అందుకే జాతి బలహీన పడిపోయింది. ప్రయత్నంతో రావాలని అనుకోవట్లే, మన పిల్లలు కష్టపడి సాధించాలని మనం అనుకోవట్లే. వాళ్ళకి అనుకోకుండా శుభం జరగాలంటే, వాళ్ళ జీవితం అంతా కష్టం లేకుండా ఉండాలంటే ఏంటి పేరు పెట్టాలని? పేరు పెడితే కష్టాలు రావా? ఈ పేరు వల్లే వస్తే మొత్తం అని ఈ పేరు అర్థం కాక నికిష్ భుకిష్ అని పెడితే ఏమర్థమైంది? ముందు ఆ కష్టం వచ్చింది. పేరు పెడితే శుభాలు జరుగుతాయని కదా, నా పేరు స్ఫూర్తిదాయకంగా ఓ జాన్సీలక్ష్మిపై పేరు పెట్టామంటే వాడి జీవితంలో ఓడిపోడండి, ఓ శివాజీ పేరు పెట్టండి, ఓ బాలచంద్రుడు పేరు పెట్టండి, పెట్టండి. అశుభం, బాలచంద్రుడు చిన్న వయసులో పోయాడు, పోడమ్మ. బాలచంద్రుడు పేరు ఉన్నవాడల్లా పోడండి. బాలచంద్రుడు పెద్ద దర్శకుడు ఉన్నాడు, బతికాడు, చాలామంది ఉన్నారు బతికారు, ఇంకా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు శౌర్యం కదా, దేశం కోసం చేసిన త్యాగం కదా, పిల్లాడికి బాలచంద్రుడు పేరు పెడదామని ఎవరికి ఆలోచన రాదండి. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృతాయ నమః. అశ్వాన్ని అధిరోహించినటువంటి నాయకురాలి నాయకురాలు, ఆవిడ చుట్టూ కోటి కోటి అశ్వాలు ఉన్నాయి. ఆవిడ వాళ్ళందరితో ఈవిడ ఆవృత, ఆవరింపబడింది అంటే అమ్మవారి చుట్టూ వాళ్ళందరూ ఉన్నారు. ఆ దేవత పేరు అశ్వారూఢ, ఆవిడ అధిరోహించిన అశ్వం పేరు అపరాజిత. చుట్టూ ఉన్న అశ్వాల సంఖ్య అంత అంటే కోటి కోటి అన్నారు. అనంతం అని చెప్పుకోవచ్చు, జలధి అంటే సముద్రం, లెక్క ఉంది, ఒకటి పక్కనే 14 సున్నాలు. భారతీయ సంఖ్యాశాస్త్రం అంత గొప్పది, అనంతమైనటువంటి సంఖ్యను లెక్క పెట్టే ప్రయత్నం చేసింది అతి పూర్వకాలంలో. అదే మన వైజ్ఞానిక ప్రగతి. అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా అశ్వారూఢ అని ఎందుకు అంటున్నారండి? భగవద్గీతలో ఉంటుంది దానికి ప్రమాణం, మీకు ఉదాహరణ. బుద్ధిం తుసారథిం విద్ధి ఇంద్రియాణి హయాన్ న్యాహు, బుద్ధిం తుసారథిం విద్ధి. ఇంద్రియాలన్నీ గుర్రాలయ్యా, నీ బుద్ధిని సారథిగా చేసుకుని జీవితం అనే రథాన్ని నడిపించుకో. ఎంత గొప్పగా చెప్పారండి కృష్ణ పరమాత్మ. ఇంద్రియాణి హయాన్ న్యాహు, అశ్వారూఢ దేవత అంటే అర్థం అది. అంటే ఈ భండాసురుడనే అజ్ఞానాన్ని జయించాలి అంటే ఇంద్రియాలను గుర్రాలుగా చేసుకోవాలి. ఇంద్రియాన్ని గుర్రంగా చేసుకుంటే కళ్ళెంతో మనం ఆ ఇంద్రియాన్ని పట్టుకుంటాం, అప్పుడు గుర్రం మన అధీనంలో ఉంది, మనం నడుపుతాం. అంతేగాని గుర్రం మీద మనం పడుకుని గుర్రాన్ని వదిలేస్తే అది ఎక్కడ పడుతుంది తెలియదు. అది ఇవాళ ఇంద్రియాల పరిస్థితి అలాగే ఉంది. ఇంద్రియాలు లాక్కెళ్ళినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఇంద్రియాలను కళ్ళెంతో బిగించే ప్రయత్నం చేస్తున్నావా? అది చేయడంలా. అందుకే జీవితంలో దెబ్బతింటున్నాం. రూపం మీద వ్యామోహం, శబ్దం మీద వ్యామోహం, స్పర్శ మీద వ్యామోహం, రుచి మీద వ్యామోహం, చివరికి ఈ మధ్య ఈ సుగంధం మీద వ్యామోహం కూడా పెరిగింది. పెర్ఫ్యూమ్, 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 అదో వేల కోట్ల వ్యాపారం. ఎన్ని పెర్ఫ్యూములు పట్టించినా వీడి మనస్సులో ఉండే దుర్గంధం పోవట్ల, అదే వీడి శరీరం నుంచి కూడా వస్తుంది. ఈ అధవ శరీరానికి 100 సెంట్లు పూసినా సరే 3 గంటల్లో చెమటపడ్డం ఖాయం, దుర్గంధం ఖాయం. దీనికి ఎన్ని పూసినా ఒకటే, పుయ్యకపోవడమే మంచిది. 3 పూట్ల మొహం కడుక్కున్నవాడు ఏమీ పుయ్యడు, కడగనవాడే పోస్తాడు, ఇవన్నీ కనపడద్దని. ఇది సుగంధ వ్యామోహం, ఇదివరకు ఈ వ్యామోహం లేదు. మా చిన్నతనంలో సెంటు అనేది ఎవరో పెద్దవాడు వాడేవారు, మాకు అసలు దొరికేది కాదు, మాకు అసలు దొరికేది కాదు. మా తాతగారు గరికపాటి సుబ్బావధాన గారు ఉండేవారు, మహానుభావుడు, ఆయన ఘనపాఠి. ఆయనకి ఉర్లాం జమీందారు గారు ఈయన ఘనపాఠం బాగా చదివారని మెచ్చుకుని ఆయన సెంటు చూసే ఇచ్చారు. అది ఆయన వాడారు, తర్వాత కొంచెం మిగిలితే మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు వాడి సీసా నాకు ఇచ్చారు. ఇప్పటికి నా దగ్గర సీసా ఉంది. నాకు ఆ సీసా చూడగానే, ఆ సీసా కూడా లేదు నిజానికి, ఆ పై మూత అది ఎంత అందంగా ఉందో, అది 100 ఏళ్ల కింద నాటిది. ఆ మూత ఎంత అందంగా ఉంది, ఇప్పటికీ నేను దాన్ని ఇంట్లో వచ్చాడు నాకు బాగా, నా బల్ల మీద పేపర్ వేటి కింద పెట్టుకుంటాను, మా తాతగారు గుర్తొస్తారు నాకు. తాతగారు వాడిందండి. ఆయనకి ఎవరు ఇచ్చారంటే మా నాన్నగారు చెప్పారు ఉర్లాం. ఇప్పుడు నేను మళ్ళీ మా అబ్బాయిలకు చెప్పాను తాతగారికి ఇచ్చారా అని, వాడు కూడా దాన్ని ముద్దెట్టుకున్నారు. ఆ ఒక్క సెంటు మా ముత్తాత గారు వాడినటువంటి సెంటు సీసా మా ఇంట్లో ఉంది తప్ప మా నాన్నగారు సెంటు రాసుకోవడం నేను చూడలేదు. నేను రాసుకునేది కూడా చాలా తక్కువ, జవ్వాదే రాసుకుంటాను నేను. ఈ విదేశీ సెంట్లు ఏవీ వాడాను, ఖాదీ భాండాల్లో దొరికే జవ్వాదే రాసుకుంటాను.
జవాదుకు ప్రయోజనం ఉంది. అన్ని రకాల క్రిమి సంహారం చేస్తుంది అది. మెడ చుట్టూ రాసుకుంటే చెమట వల్ల పెరుగుతుంది. వేసవకాలం కాదు, దేశం భారతదేశం అంటేనే చెమట. చెమ పడేవాళ్ళు తక్కువను, చెమట కరిచేవాళ్ళు ఎక్కువ. ఇక్కడ చెమ పడరు, చెమట కారుస్తారు. ఎందుకంటే ఎగ్జిబిషన్, చెమ పడేవాళ్ళు తక్కువ, చెమట కరిచేవాళ్ళు ఎక్కువ. చెమట ఎక్కువ ఈ దేశంలో. అందుకని జవాదు రాసుకుంటే చెమట పట్టిన కొద్దీ పెరుగుతుంది. నేను అదే వాడతాను. అది కూడా స్వదేశీ, దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం అంతే. ఇంకేదో దాని మీద ఇప్పుడు కాంక్ష ఈ మధ్య అయితే అది కూడా లేదు, అది ఆ కాంక్ష కూడా పోయి. అంతేకాని అదో పెద్ద వ్యామోహం స్థాయికి వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా. ఇవాళ అది కూడా వ్యామోహం అయిపోయింది. ప్రతి పిల్లాడి దగ్గర, ప్రతి అమ్మాయి దగ్గర 16 డబ్బాలు 36 సీసాలు. ఇక హ్యాండ్ బ్యాగ్లో అయితే చెప్పక్కర్లేదు. ఇంకా ఇక ఇంట్లో నిలువుట అద్దం దగ్గర అయితే అద్దం తక్కువ, ఈ మొత్తం ఈ గ్రద్దలు ఎక్కువ, అద్దం తక్కువ, ఇది ఎక్కువ. ఏ కాలం ఏం పోస్తారో తెలియదు. ఇందుకే కుంకం బొట్టు లేదు, అక్కడ తిలకం బొట్టు లేదు, దువ్వెన కూడా ఉండదు, చింపుల చుట్టేగా. ఇవన్నీ ఉంటే చాలు. మనం దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాము? ఇంద్రియాలు ఎక్కడ నిగ్రహించుకుంటామండి? కళ్ళేలే మన చేతుల్లో లేవు. గుర్రాల్లో పరిగెట్టేస్తున్నాయి, విర్రాళ్ళ వాటి వెనకాల తిరుగుతున్నాం మనం. బ్యూటీ క్లినిక్ వెనకాల తిరుగుతున్నామంటే ఇంద్రియ వ్యామోహంలో ఉన్నట్టే కదా. మనస్సును ఎందుకు అందంగా ఉంచుకుందామని ఆలోచించట్లేదమ్మా తల్లుల్లారా? మనస్సును అందంగా ఉంచుకోవాలి, ఆత్మను అందంగా ఉంచుకోవాలి, బుద్ధిని అందంగా ఉంచుకోవాలి. శరీరాన్ని అందంగా ఉంచుకోవడం ఏంటండి? అష్టదరిద్రాలు ఈ శరీరం ఉంటుందా? ఇది అందంగా మన ఎంత అందంగా ఉంచితే మాత్రం చెమట పట్టకుండా ఉంటుందా? ఏదో పసిపిల్లలకు కూడా లిప్స్టిక్లు పూసేస్తున్నారు దరిద్రంగాను. వాళ్ళు అవన్నీ వాళ్ళ శరీరాల లోపలికి, పెదవులు దాటి లోపలికి వెళ్ళి హాని కాదా? పసిపిల్లలకు పూసేస్తున్నారండి. ఇక్కడ తల్లి పూసుకున్నాక పిల్ల పూసుకోదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? అక్కడ రావాలి మార్పు. అంతేగాని అశ్వారూఢ దేవతను పూర్తి చేస్తే మనకు అన్ని కోరికలు తీరు. ఎంతసేపు కోరికలు తీరడమే. ఇంకా అసలు 4 లిప్స్టిక్లు 4 డబ్బాలు దొరకాలన్నమాట. బాగా చెబుతున్నది ఏమిటి బాబు? ఇంద్రియాలు అన్నీ రథాలు గుర్రాలయ్యా, నువ్వు వాటిని అదుపులో పెట్టే బుద్ధి అనే సారథిని వినియోగించు. పైగా ఈ అశ్వారూఢ దేవత ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానపరంగా అర్థం ఏమిటంటే, భండరాసురుడు పరంగా సైన్యం ఆ కోట్లు అలా పక్కనెట్టండి. ఒకే మనస్సు బుద్ధిని ఎందుకు సారథగా చేసుకోవాలి? మనస్సు బుద్ధి రెండు ఒకటే కదా. నిశ్చయాత్మకమైతే బుద్ధి, ఊగిసలాట్లో ఉంటే మనస్సు, అంతకంటే అలా. ఊగిసలాడే మనస్సును స్థిరం చేయి, అప్పుడు అది సారథ అవుతుంది. సారథ ఎప్పుడు స్థిరంగా ఉండి నడిపించేవాడు కావాలి. కానీ నేను డ్యూటీ మారిపోతాను సార్ అయినవాడు సారథికి పనికిరాడు. ఒక యుద్ధం చేసేటప్పుడు డ్యూటీ మారితే కుదరదండి, ఆ యుద్ధం అయిపోవాలి. మధ్యలో సారథి దిగిపోతే రథికుడు చచ్చిపోతాడు అన్యాయంగా, గుర్రాలను నడుపుతాడు. అందుకని మన బుద్ధి ఎప్పుడు నిశ్చయాత్మకంగా ఉండాలి, అప్పుడు సారథిగా పనికొస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నిజంగా ఆలోచిస్తే మనం, ఒకే మనస్సు అనేక ఇంద్రియాలతో అనుభవం చెందుతుంది. రుచి మనకు అందుతుందన్న, శబ్దం మనకి వినపడిందన్న, కళ్ళు మనకేదో దృశ్యాన్ని చూపించాయన, కళ్ళ ప్రతిభ కాదు, చెవుల ప్రతిభ కాదు, ఏది చర్మం ప్రతిభ కాదు, వీటన్నిటికీ మనస్సులో కేంద్రాలు ఉన్నాయి, మనస్సులో కేంద్రాలు ఉన్నాయి. ఆ ఒకే మనస్సు అనేక ఇంద్రియాల ద్వారా అన్ని అనుభూతుల్ని పొందుతోంది. అంచేత ఆ మనస్సు అనేటువంటి అశ్వాన్ని, ఇంద్రియాన్ని హయాన్యాహు, ఇంద్రియాలనేటువంటి అశ్వాలను మనం బిగించాలంటే ఆ మనస్సు అనే కళ్ళంతో, బుద్ధి అనే సారథితో దాన్ని బిగించాలి. అప్పుడు హాయిగా జయించగలుగుతాం. ఇప్పుడు విశ్వ మనస్సు ఏమిటి? అనేక ఇంద్రియాలతో మనస్సు అనుభూతి చెందడం మనం రోజు అనుభూతి చెందుతున్నాం ఎలాగా? అది తర్వాత భాగంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.